Hello guys, welcome to our channel. Today I am going to start engineering mechanics. Statics telusukone mundu, first of all we will know what is the definition for engineering mechanics. Okay, engineering mechanics is a science which deals with the effect of forces on bodies. దట్ మీన్స్ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నారనుకోండి ఆ ఆబ్జెక్ట్ మీద మీరు ఫోర్స్ ఎఫ్ అనేది అప్లై చేస్తే వాట్ హ్యాపన్స్ టు దిస్ బాడీ ఓకే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది దాని యొక్క షేప్ ఏమవుతుంది దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఏంటి దాని యొక్క యాక్సిలరేషన్ సో ఎవ్రీథింగ్ విల్ బి కమ్స్ అండర్ దిస్ మెకానిక్స్ అండ్ okay so this engineering mechanics is broadly divided into two parts that is statics and dynamics statics lo manaki we'll be reading only about that body at rest అంటే మన రెస్ట్ కండిషన్ లో ఉన్న బాడీస్ మీద మాత్రమే స్టడీ చేస్తాం అన్నమాట ఇప్పుడు మనం ఒక ఫోర్స్ ఒక బ్లాక్ మీద ఒక ఫోర్స్ అప్లై చేసాం అనుకోండి ఫోర్స్ అప్లై చేస్తే దాని రిజల్టెంట్ ఏమవుతుంది వాట్ విల్ బి దట్ రిజల్టెంట్ ఓకే దాని అంటే రెస్ట్ కండిషన్ లో ఉన్న బాడీస్ మీద మాత్రమే ఫోర్సెస్ గురించి వాటి గురించి మనం స్టడీ చేస్తే దాన్ని మనం స్టాటిక్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ కార్ రెస్టింగ్ ఆన్ అ బ్రిడ్జ్ కార్ రెస్టింగ్ ఆన్ ఏ బ్రిడ్జ్ ఇంకా పుషింగ్ అ వాల్ ఇంకా షిప్ ఫ్లోటింగ్ సో ఇలాంటివన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా కార్ రెస్ట్ కండిషన్లోనే ఉంటుంది వాల్ కూడా రెస్ట్ కండిషన్లోనే ఉంటుంది షిప్ ఫ్లోటింగ్ ఆన్ ఏ వాటర్ వాటర్ మీద షిప్ ఫ్లోట్ అయితే దట్ ఈజ్ ఆల్సో విల్ బీ ఎట్ రెస్ట్ సో దాని మీద మనం ఫోర్సెస్ అప్లై చేస్తే ఏం జరుగుతుంది అన్న దాని మీద మనం స్టాటిక్స్ గురించి డీల్ చేస్తాం అన్నమాట సో స్టాటిక్స్ మెయిన్లీ డీల్స్ విత్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నమాట సో మనం వీటికి ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేసి మొత్తం అనాలిసిస్ అన్ని చేస్తాము నెక్స్ట్ కమింగ్ టు డైనమిక్స్ డైనమిక్స్ ఈజ్ క్వైట్ ఆపోజిట్ టు స్టాటిక్స్ అన్నమాట డైనమిక్స్ లో మనం బాడీస్ we'll study bodies at motion okay so this again divided into two types that is kinetics and kinematics kinetics lo vachesi we will do not consider mass and force causing the motion okay mane ikkada entante కైనెటిక్స్ లో చూసుకుంటే మార్స్ ఫోర్స్ మనం కన్సిడర్ చేయమన్నమాట దీంట్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆ మూవింగ్ కార్ ఇప్పుడు ఒక కార్ ఉంది అనుకోండి సపోజ్ ఇది మనం కార్ అనుకుందాం ఇది మీరు కార్ అనుకోండి నన్ను మన్నించి సపోజ్ ఇది కార్ ఇది మూవ్ అవుతుంది అనుకోండి ఇక్కడ ఇనీషియల్ గా ఇది స్టార్ట్ అయినప్పుడు దీని వెలాసిటీ జీరో అది కొంత దూరం వెళ్ళిన తర్వాత సర్టెన్ టైం ఒక 10 సెకండ్స్ టైం తర్వాత దాని యొక్క వెలాసిటీ ఎంత దాని యొక్క యాక్సిలరేషన్ ఎంత సో వీ విల్ టాక్ ఓన్లీ అబౌట్ వెలాసిటీస్ యాక్సిలరేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఓన్లీ బట్ నాట్ కన్సిడరింగ్ ద ఫోర్స్ అండ్ మాస్ సో దట్ విల్ బి కమ్స్ అండర్ కైనెటిక్స్ అనమాట సో నెక్స్ట్ కమింగ్ టు కైనమాటిక్స్ లో ఏంటంటే వీ విల్ కన్సిడర్ both forces and mass ippudu suppose chusukunnataithe laws of motion anni oka chapter untundi adanni kuda kinematics ki sambandhinchindi suppose manam force increase chesam anukondi what happens to its acceleration ante force penchite acceleration ki em avutundi acceleration kuda increase avutundi eppudu mass constant ga unnappudu when mass is constant f equal to ma ante force change cheyadam valla acceleration kuda maarutundi ani cheppi mottham forces mass gurinchi mottham consider chestamo kinematics lo anamata inga so this is about statics and dynamics స్టాటిక్స్ అంటే వీ విల్ స్టడీ అబౌట్ బాడీస్ విచ్ ఆర్ ఎట్ రెస్ట్ అండ్ డైనమిక్స్ ఏంటంటే బాడీస్ విచ్ ఆర్ ఇన్ మోషన్ దీంట్లో మెయిన్లీ కైనెటిక్స్ అండ్ కైనమాటిక్స్ ఇలా డివైడ్ చేసి చెప్పుకుంటాం అన్నమాట సో కైనెటిక్స్ లో
we will not consider mass and force, but kinematics lo we will consider both forces and mass. So next vachesi units. Asalu units ante enti? What are these units? Asalu avasarama avasarama adhyaksha units anni? Yeah, it's very much necessary. Suppose ఇప్పుడు మీరు ఒక మార్కెట్ కి వెళ్ళారు అనుకోండి, మీ మామ్ చెప్పారు 2 kg ఆఫ్ ఆనియన్స్ తీసుకురండి అని చెప్పారు అనుకోండి. 2 kg ఆనియన్స్, మీరు ఈ 2 kg, kg అనేది యూనిట్ అమ్మ, ఇక్కడ 2 అనేది మాగ్నిట్యూడ్. మాగ్నిట్యూడ్ అంటే నెంబర్, యూనిట్ అంటే దాన్ని కొలిచే విధానం. కేజీస్ లో కొలుస్తామా లీటర్స్ లో కొలుస్తామా అదన్నమాట. సో యువర్ మదర్ ఆస్క్డ్ యూ టు బై 2 kg ఆఫ్ ఆనియన్, యూ ఫర్గాట్ దట్ యూనిట్. కేజీ తెమ్మన్నారా గ్రామ్స్ తెమ్మన్నారా, యూ ఫర్గాట్ ఇట్ అండ్ యూ గో టు ద మార్కెట్ అండ్ యూ ఆస్క్ దట్ పర్సన్, భయ్యా 2 ఉల్లిపాయలు ఇవ్వు అంటే వాడు ఏం చేస్తాడు, 2 ఉల్లిపాయలు తీసుకొచ్చి మీ చేతిలో పెడతాడు. సో అక్కడ మీరు చెప్పాలి వాడికి, అర కేజీయా కేజీయా ఎన్నో చెప్పాలి కదా. సో అందుకే యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సపోజ్ మీ వెయిట్ అడిగారు అనుకోండి, 50 అన్నాం అనుకో, 50 grams, 50 pounds, 50 tons, 50 kgs, యూ నీడ్ టు మెన్షన్ రైట్. సో అలా యూనిట్స్ అనేవి పర్టికులర్ గా మనకి ఇంపార్టెంట్. సో ఎవ్రీ వేలో ప్రతి దగ్గర ఎక్కడికి వెళ్ళినా సరే యూనిట్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో మనకు వచ్చేసి యూనిట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ, ఆల్ యూనిట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్. ఫండమెంటల్ అంటే మనకు ముందే తెలుసు, ఫండమెంటల్ అంటే ఫస్ట్ అన్నమాట. ఫస్ట్ ఫస్ట్ అంటే బేసిక్స్. సపోజ్ ఇప్పుడు మాస్ చూసుకున్నట్టయితే దాని యూనిట్ ఏంటి, కేజీ. నెక్స్ట్ లెంత్ యూనిట్ ఏంటి, మీటర్. అండ్ నెక్స్ట్ టైం యూనిట్స్ ఏంటి, సెకండ్స్ అన్నమాట. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ మూడు బేసిక్స్ అన్నమాట, బేస్ యూనిట్స్. ఇవి ఫండమెంటల్స్. డిరైవ్డ్ యూనిట్స్ ఏంటంటే ఫండమెంటల్స్ నుంచి యూనిట్స్ మనం తీసుకుంటే వాటిని డిరైవ్డ్ యూనిట్స్ అనుకుంటాం. ఫర్ సపోజ్ వెలాసిటీ ఉందనుకోండి, వెలాసిటీకి యూనిట్ ఏంటి, నార్మల్గా వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై, సారీ డిస్ప్లేస్మెంట్, డిస్ప్లేస్మెంట్ అన్న డిస్టెన్స్ అన్న చిన్న డిఫరెన్స్ ఉందిలేండి, అది తర్వాత డైనమిక్స్ లో మాట్లాడుకుందాం. డిస్ప్లేస్మెంట్ బై టైం. సో డిస్ప్లేస్మెంట్ యూనిట్స్ ఏంటి, మీటర్స్ కదా. సో మీటర్ పర్ సెకండ్. చూడండి మనం వీ యూజ్ దీస్ ఫండమెంటల్ యూనిట్స్ రైట్ టు డిరైవ్ దిస్ వెలాసిటీ. సో వెలాసిటీ యూనిట్స్ ఏంటి, మీటర్ పర్ సెకండ్. సో ఫండమెంటల్స్ నుంచి ఏవైతే మనం యూనిట్స్ తీసుకొని డిరైవ్ చేద్దాం అనుకుంటున్నామో వాటిని మనం డిరైవ్డ్ యూనిట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫోర్స్ కూడా, ఫోర్స్ ఏంటి, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. వీ కాల్ ఇట్ ఇట్ యాజ్ న్యూటన్. సో ఆల్ దిస్ వెలాసిటీ, ఫోర్స్, యాక్సిలరేషన్ ఇవన్నీ కూడా డిరైవ్డ్ యూనిట్స్ అనమాట. సో బేస్ యూనిట్స్ ఏంటవి, ఫండమెంటల్ యూనిట్స్. సో యూనిట్స్ ఆర్ వెరీ మస్ట్ ఇంపార్టెంట్. సో యూనిట్స్ని కూడా మనం 3 ways లో చెప్తాం. అవేంటంటే సిజిఎస్, ఎఫ్పిఎస్ అండ్ ఎంకేఎస్ యూనిట్స్లో చెప్పుకుంటాం. సో వీల్ బీ హ్యావింగ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఏంటంటే సిస్టమ్ ఆఫ్ యూనిట్స్, ఎఫ్పిఎస్ సిస్టమ్ ఉంది, సిజిఎస్ సిస్టమ్ ఉంది, ఇంకా ఎంకేఎస్ సిస్టమ్ ఉంది. సో ఎఫ్పిఎస్ అంటే ఫుట్, పౌండ్ అండ్ సెకండ్. ఫుట్ అంటే చాలా చిన్నదన్నమాట, అడుగులు. నెక్స్ట్ సెంటీమీటర్, జి అంటే గ్రామ్, ఎస్ అంటే సెకండ్. ఎంకేఎస్ అంటే మీటర్, కిలోగ్రామ్, ఎస్ అంటే సెకండ్. సో దీస్ ఆర్ ద సెవరల్ వేస్. మనం ఐదర్ ఎంకేఎస్ లో అయినా చెప్పాలి, సిజిఎస్ లో అయినా చెప్పాలి, ఎఫ్పిఎస్ లో అయినా చెప్పాలి, ఏదైనా ఇక యూనిట్ తీసుకున్నారంటే. ఓకే, సెంటీమీటర్ తీసుకొని కిలోగ్రామ్ తీసుకొని ఇట్లా చేయకూడదు. వీ నీడ్ టు టేక్ కంప్లీట్ ఎంకేఎస్ ఆర్ ఐదర్ సిజిఎస్, అక్కడ మెన్షన్ చేయాలి సిజిఎస్ లో తీసుకున్నావా ఎంకేఎస్ లో తీసుకున్నావా ఒక సమ్ చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ అందుకే ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకుంటారని చెప్పి ఇంటర్నేషనల్ మొత్తం ఫాలో అయ్యేలాగా మనకి ఎస్ఐ సిస్టమ్ ఉంటుంది. ఎస్ఐ సిస్టమ్ అంటే సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్, అంటే మొత్తం ఎక్కడ ఎక్కడ చూసినా మీరు ఏ కంట్రీలో చూసినా ఎక్కడ చూసినా కూడా ఎస్ఐ సిస్టమ్ అనేది ఫాలో అవుతారు అన్నమాట. సో మనకి బేస్ యూనిట్స్, సప్లిమెంటరీ యూనిట్స్, డిరైవ్డ్ యూనిట్స్. బేస్ యూనిట్స్ అంటే చెప్పాను కదా ఫండమెంటల్ యూనిట్స్, బేస్ యూనిట్స్, డిరైవ్డ్ యూనిట్స్,
ఇవన్నీ కూడా ఎస్ఐ సిస్టమ్ లో ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది అన్నమాట. సో మన ఎస్ఐ సిస్టమ్ జనరల్ గా మనం యూజ్ చేస్తాం. లైక్ బేస్ యూనిట్స్ అంటే మీటర్, మీటర్, కిలోగ్రామ్, నెక్స్ట్ సెకండ్, నెక్స్ట్ న్యూటన్ ఫోర్స్ కి, నెక్స్ట్ హెర్ట్జ్, జౌల్స్, వాట్స్. ఇప్పుడు చూడండి, జౌల్స్ కి మన కిలో జౌల్స్ ఉన్నాయి, కిలో వాట్స్ కూడా ఉన్నాయి, కానీ ఇవి కాదు. ఇక్కడ మనకి డిరై మొత్తం ఈ ఎస్ఐ సిస్టమ్ లో వచ్చేసి ఇలా ఉంటాయి అన్నమాట. న్యూటన్, హెర్ట్జ్, జౌల్, వాట్స్. ఎస్ఐ అని అడిగారంటే గుర్తుపెట్టుకోవాలి, యూనిట్ టు సే జౌల్, వాట్. అలా దేనికి అడిగితే పవర్ యూనిట్ ఏంటి, పవర్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి, వాట్. యూ షుడ్ నాట్ సే కిలో వాట్ బికాస్ దే ఆస్క్డ్ ఎస్ఐ సిస్టమ్ అనమాట. సో అందుకే స్టాండర్డ్ సిస్టమ్ పెట్టేశారు. సో ప్రతిదానికి అలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటా. సో దిస్ ఈజ్ హౌ ద యూనిట్స్ ఆర్ డిరైవ్. నెక్స్ట్ వచ్చేసి మీకు స్కేలర్ క్వాంటిటీ అండ్ వెక్టర్ క్వాంటిటీస్ అని చెప్పి టూ ఉన్నాయి. ఏంటంటే అవి స్కేలర్ అండ్ వెక్టార్. స్కేలర్, వెక్టార్. సో వాట్ ఈస్ స్కేలర్? సో స్కేలర్ క్వాంటిటీస్ ఏంటంటే మనం వాటిని స్పెసిఫై చేసేటప్పుడు వీ షుడ్ నాట్ మెన్షన్ ఎనీ డైరెక్షన్, అంటే డైరెక్షన్ని స్పెసిఫై చేయకుండా చెప్తే వాటిని స్కేలర్ క్వాంటిటీ అంటాం. అంటే స్కేలర్ క్వాంటిటీకి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, ఈ డజంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ డైరెక్షన్ అనమాట. సో ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ నో డైరెక్షన్. అలాంటివి ఏంటి ఉన్నాయి ఒకసారి తెచ్చుకోండి. యూ కెన్ సీ స్కేలర్ క్వాంటిటీస్ లైక్ టైమ్. ఎగ్జాంపుల్ టైమ్, టైం చూడండి. మన టైం ఎంత అయింది అంటే 10:30 or 4:30 అని చెప్తాం, కానీ ఏ డైరెక్షన్లో వెళ్తుందని అడుగుతామా దాన్ని స్పెసిఫై చేయడానికి? సో టైంని స్పెసిఫై చేయడానికి వీ డోంట్ నీడ్ ఎనీ డైరెక్షన్, రైట్? సో అందుకే టైమ్ ఇస్ అ స్కేలర్ క్వాంటిటీ. ఇంకా మాస్, మాస్, మాస్ చూసినట్టయితే దాని యొక్క మాస్ ఎంత అంటే 30 kgs అంటాం. ఏ డైరెక్షన్లో 30 kgs అని అడుగుతామా? వీ డోంట్ ఆస్క్, రైట్? సో డైరెక్షన్ ఏం అవసరం లేదు. సో అలాంటివన్నీ కూడా స్కేలర్ క్వాంటిటీస్ అనమాట. నౌ కమింగ్ టు వెక్టర్ క్వాంటిటీస్. వెక్టర్ క్వాంటిటీస్ ని స్పెసిఫై చేయడానికి ఖచ్చితంగా ఇట్ నీడ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో డైరెక్షన్, మ్యాగ్నిట్యూడ్ రెండు ఉండాలన్నమాట. ఫర్ సపోజ్ ఫోర్స్, నెక్స్ట్ వెలాసిటీ, మూమెంట్, ఇలాంటివన్నీ కూడా మనకి వెక్టర్ క్వాంటిటీస్ అనమాట. ఇప్పుడు ఫోర్స్ అన్నాం అనుకోండి, ఒక ఆబ్జెక్ట్ మీద మనం ఫోర్స్ అప్లై చేసాం 10 newtons, అంటే ఏ డైరెక్షన్లో అప్లై చేసాం, ఇట అట, అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, వీ నీడ్ టు స్పెసిఫై దెమ్. యాంగులర్ గా అప్లై చేసావా, యూనిట్ మెన్షన్ ఇట్ అనమాట. సో అలానే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ హ్యాస్ స్పెసిఫిక్ డైరెక్షన్, సో ఆ డైరెక్షన్ చెప్పాలి, ఏ డైరెక్షన్లో తీసుకున్నాం అని చెప్పి. సో అలా మనకి డైరెక్షన్, మ్యాగ్నిట్యూడ్ మొత్తం రెండు స్పెసిఫై చేయాలి. అది స్పెసిఫై చేయకపోతే దాటిని డిఫైన్ చేయలేము అనుకుంటే అవి వెక్టర్ క్వాంటిటీస్. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ సరిపోతుంది అవి డిఫైన్ చేయడానికి, అంటే లైక్ టైము, మాస్, డిస్టెన్స్ ఇవన్నీ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ స్కేలర్ అండ్ వెక్టర్ క్వాంటిటీ. ఐ థింక్ యూ ఆల్ నో అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. చూద్దాం డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఏ అనే క్లాస్ రూమ్ ఉంది, ఇక్కడ బి అనే ఒక ఇది క్లాస్ రూము, ఇది వాష్రూమ్ అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఒక క్యాంటీన్ ఉంది, క్యాంటీన్, అండ్ ఇక్కడ వచ్చేసి జూనియర్స్ క్లాస్. ఓకే, సో మీకేంటంటే క్లాస్ జరుగుతున్న టైంలో మీకు క్లాస్ చాలా బోర్ కొట్టి యూ నీడ్ టు గో ఫర్ వాష్రూమ్, అంటే పర్మిషన్ అడిగి వాష్రూమ్ అంటే పంపిస్తారు కదా, సో యూ వాంట్ టు గో టు వాష్రూమ్. సో ఏం చేశారంటే యూ విల్ డైరెక్ట్లీ యూ విల్ గో టు వాష్రూమ్. ఓకే, మీకు ఇలా వాష్రూమ్కి వెళ్ళడానికి డైరెక్ట్గా ఒక దారి ఉంది, ఎటువైపు ఇలా వెళ్ళేదారి, కానీ మనం అలా వెళ్తామా? వన్స్ క్లాస్ నుంచి బయట అడుగు పెట్టగానే క్యాంటీన్కి వెళ్తాం, జూనియర్స్ క్లాస్లోకి వెళ్ళి అక్కడ అందరికీ సైట్ కొట్టుకొని ఆ తర్వాత వాష్రూమ్కి వెళ్ళొచ్చు, మళ్ళీ ఇక్కడికి వెళ్ళొచ్చు, మళ్ళీ క్యాంటీన్కి వెళ్ళొచ్చు, మళ్ళీ ఆ తర్వాత బుద్ధి పుడితే క్లాస్ రూమ్కి, లేదంటే మళ్ళీ తిరిగి రౌండ్ లేసి అప్పుడు క్లాస్ రూమ్కి వస్తాం మనం.
ఇన్ని తికమకలు పడుతూ వెళ్తాం అనమాట. అంటే ఫస్ట్ ఇటు వెళ్తాం అటు వెళ్తాం, అంటే స్పెసిఫిక్ గా డైరెక్షన్ ఏం లేదు, జస్ట్ వెళ్ళాలనుకుంటున్నాం తిరిగి తిరిగి వచ్చేస్తున్నాం. సో దాన్ని మనం ఏమంటాం, పాత్ కవర్డ్ బై ది ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ డిస్టెన్స్ అనమాట. సో మీ డిస్టెన్స్ అంటే ఏంటి, జస్ట్ ఆ పాత్ కవర్ చేసిన మ్యాగ్నిట్యూడ్ అంతే. అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఒక 10 మీటర్స్ కవర్ చేసామా అంతే, ఏ డైరెక్షన్ లో వెళ్ళావో పట్టించుకో. సో అందుకే డిస్టెన్స్ ఏమో స్కేలార్ క్వాంటిటీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఇప్పుడు టాపర్స్ ఉన్నారు అనుకోండి, టాపర్స్ ఏం చేస్తారు, క్లాస్ రూమ్ ఇది వాష్ రూమ్ అనుకోండి. సో వాళ్ళకి క్లాస్ వినాలని ఉంది కానీ అర్జెంట్ వాష్ రూమ్కి వెళ్ళాలి, అయితే ఏం చేస్తారు, దే విల్ డైరెక్ట్లీ గో టు వాష్ రూమ్ అండ్ దే డెఫినెట్లీ రిటర్న్ టు ది క్లాస్ రూమ్ వితౌట్ డీవియేటింగ్ అనమాట. సో దే విల్ గో అండ్ దే విల్ కమ్ ఇన్ ఎ స్పెసిఫైడ్ డైరెక్షన్. సో అలా మనకి డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ ఇలా డిఫైన్ చేసుకుంటాం. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ నౌ. సో కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫోర్స్. ఓకే, సో ఫోర్స్. ఫోర్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, అ పుష్ ఆర్ పుల్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్స్. సో మనం ఫోర్స్ అప్లై చేస్తే ఏం జరుగుతుంది, ఇట్ చేంజెస్ ఇట్స్ మోషన్ ఆర్ ఇట్ చేంజెస్ ఇట్స్ పొజిషన్ అని చెప్పచ్చు. సో వెన్ వి అప్లై ఎ ఫోర్స్, సో ఫోర్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏజెన్సీ విచ్ చేంజెస్ or tends to change position of the object, right? So manam ఫోర్స్ ని స్పెసిఫై చేయాలంటే మనకి ఏం కావాలి, ఒక ఆబ్జెక్ట్. ఫోర్స్ ఇస్ ఎ వెక్టార్ క్వాంటిటీ, ఎస్ వి ఆల్ నో దాట్. కానీ ఫోర్స్ ని స్పెసిఫై చేయాలంటే మనకి పర్టికులర్ గా కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. సో టు స్పెసిఫై ఫోర్స్ వి నీడ్ టు మెన్షన్ వన్ షుడ్ నో ది మ్యాగ్నిట్యూడ్. ఎస్ ఆర్ నో, మ్యాగ్నిట్యూడ్ తెలియాలి, అంటే దాని వాల్యూ ఎంతో తెలియాలి. నెక్స్ట్ దాని డైరెక్షన్ చెప్పాలి, ఇంకేం చెప్పాలి, పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఎక్కడ, మిడ్ పాయింట్ లో అప్లై చేస్తున్నావా లేకపోతే ఎండ్ ఆఫ్ ది బీమ్ అప్లై చేస్తున్నావా, సెంటరా ఏంటి అని చెప్పి పాయింట్ ఆఫ్ అప్లికేషన్ చెప్పాలి. అండ్ నెక్స్ట్ నేచర్ అంటే పుష్షా పుల్లా అని చెప్పి మనం జనరల్ గా చెప్తాం అనమాట. సో మనం ఒక ఫోర్స్ ని డిఫైన్ చేయాలంటే ఆర్ స్పెసిఫై చేయాలంటే మనకి ఏమేమి ఇంపార్టెంట్ థింగ్స్ కావాలి, మాగ్నిట్యూడ్ కావాలి, డైరెక్షన్ కావాలి, పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అండ్ నేచర్, దట్ మీన్స్ పుష్ ఆర్ పుల్. సో మీకు ఇది ఇంపార్టెంట్, మెనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో యూ విల్ బి గెటింగ్ దిస్ బిట్. సో యూనిట్ టు, ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇస్తారు లేదా 3 ఆప్షన్స్ ఇచ్చి ఆల్ ఆఫ్ ది అబౌవ్ అని ఇస్తారు, యూనిట్ టు క్లిక్ దిట్ ఆల్ ఆఫ్ ది అబౌవ్. సో దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ బిట్. ఇంజనీరింగ్ మెకానిక్స్ మీద బిట్స్ కూడా చేస్తాను, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి అవి చాలా యూజ్ అవుతాయి. మీరు సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇట్ ఈస్ అన్ ఎంకరేజ్మెంట్ ఫర్ మీ టు డూ మోర్ వీడియోస్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. సో సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏంటి అనుకుంటే, ఒక ఆబ్జెక్ట్ మీద మనకి సెవెరల్ డైరెక్షన్స్ లో లోడ్స్ అన్ని పడుతూ ఉంటాయి. లోడ్ అనొచ్చు, ఫోర్స్ అనొచ్చు, ఏదో ఒకటి. ఒక ఆబ్జెక్ట్ మీద సెవెరల్ డైరెక్షన్స్ లో, సెవెరల్ ప్లేన్స్ లో, 2D అయినా అవ్వచ్చు, 3D లో ఫోర్సెస్ అయినా అప్లై చేయొచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో అలాగా సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ ని 2 విధాలుగా చెప్పుకుంటాం, దట్ ఈస్ కోప్లానర్ అండ్ నాన్ కోప్లానర్. కోప్లానర్ సిస్టమ్ అండ్ నాన్ కోప్లానర్ సిస్టమ్ అన్నమాట. సో కోప్లానర్ సిస్టమ్ లో వచ్చేసరికి అన్ని కూడా సేమ్ ప్లేన్ లో ఉంటాయి. మనం ఏ ఫోర్స్ అప్లై చేసినా అది సేమ్ ప్లేన్ లో ఉంటే దాన్ని మనం కోప్లానర్ సిస్టమ్ అంటాం. ఓకే, సో కోప్లానర్ లో వచ్చేసి మనకి 4 టైప్స్ ఉంటాయి, దట్ ఈస్ కాన్కరెంట్ ఫోర్సెస్,
Next, parallel forces. Next, non-coplanar and non-parallel. Sorry, non-concurrent and non-parallel. And fourth one is collinear forces. So concurrent forces vachesi ippudu same plane lo unnai kabatti we no need to write that plane. So simply oka point degira a forces aina oke point degira start ayye anukondi, like f1 f2 f3 and f4. So this will comes under concurrent forces anamata. Line of action of forces intersect at one point, then we say that as concurrent forces. And next coming to parallel forces, ante oka plane lo parallel forces unnai anukondi, then we will say it as parallel forces. That means line of action of forces are parallel. And next non concurrent non parallel ante entante neither they meet at one point neither they are parallel. So ee rendu kaakunda unnai anukondi, ante okati laagana inkoti laaga ఇంకోటి ఏదో ఇంకో యాంగిల్లో. సో చూడండి, నైదర్ ప్యారలల్ నాన్ కాన్కరెంట్, ఒక పాయింట్ దగ్గర మీట్ అవ్వట్లేదు, ప్యారలల్గా కూడా లేవన్నమాట. నెక్స్ట్ కొలీనియర్ పాయింట్. కొలీనియర్ ఫోర్సెస్ ఏంటంటే లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ కంటైన్ బై అ సింగిల్ స్ట్రైట్ లైన్. ఓకే, ఐదర్ దే విల్ బీ లైక్ దిస్ ఆర్ ఒక స్ట్రైట్ లైన్లో మాదిరిగానే రెండు ఫోర్సెస్ ఉంటాయి. సో దాన్ని ఏమంటాం, కొలీనియర్ ఫోర్సెస్ అంటాం. సో ఇవన్నీ కూడా ఇట్ విల్ బీ ఇన్ ద same plane. Okay, you need to remember this point. So these are coplanar system. And next coming to non-coplanar. So non-coplanar forces entante the line of action of forces will not be in the same plane. For suppose idi x axis, idi y axis and idi z axis anukondi. So okay plane lo undam anamata, different different planes lo, okati f4 f1 ikkada, f2 ikkada. అంటే ఇప్పుడు చూడండి, జెడ్ డైరెక్షన్ డైరెక్షన్ మారిపోతుంది, రైట్? సో F3 ఇలా మనకి ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. సో ఇదేంటిది, కాన్కరెంట్ ఫోర్సెస్ అన్నమాట. కాన్కరెంట్ ఫోర్సెస్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ మీట్ అట్ వన్ పాయింట్ బట్ నాట్ ఇన్ ద సేమ్ ప్లేన్, కమ్స్ అండర్ నాన్ కోప్లానర్. నెక్స్ట్ వచ్చేసి ప్యారలల్ ఫోర్స్ అనుకోండి. సో ఇక్కడ ఒక ఫోర్స్ అండ్ ఇంకో ప్లేన్ లో ఇంకో రెండు ఫోర్సెస్, అంటే నాట్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. సో దట్ కమ్స్ అండర్ parallel. And next chusukunte manaki neither concurrent neither parallel, adi chusukunnatlayite so ilaaga meet avav anamata, it is not parallel. So not concurrent non parallel. And next vachesi collinear forces anamata, ఎక్స్ వై జెడ్ అనుకుంటే చూడండి, ఇక్కడ F1 ఉంటే ఇక్కడ F2 అంటే సింగిల్ ప్లేన్లో లేవు. సో దిస్ ఈజ్ కోలీనియర్ ఇన్ నాన్ కోప్లానర్. సో దిస్ ఈజ్ అబౌట్ ది సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ టాపిక్, రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్. అసలు రిజల్యూషన్ అంటే ఏంటి? రిజల్యూషన్ ఈస్ నథింగ్ బట్ బ్రేకింగ్ డౌన్ ది ఫోర్స్ ఇంటూ టూ ఆర్ మోర్ కాంపోనెంట్స్ అనమాట. ఒక సింగిల్ కాంపోనెంట్ ని మనం టూ కాంపోనెంట్స్ గా విభజిస్తే దాన్ని మనం రిజల్యూషన్ అంటాం. అసలు కాంపోనెంట్స్ అంటే ఏంటి? సపోజ్ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఓకే. సో ఇక్కడ ఒక 5 న్యూటన్స్, ఇక్కడ ఒక 5 న్యూటన్స్ అప్లై చేసాం అనుకో. సో ఈ రెండు కాంపోనెంట్స్ ని మనం సింగిల్ గా ఒక 10 న్యూటన్స్ తో రీప్లేస్ చేసాం అనుకోండి, వాట్ హ్యాపెన్స్? ఎస్ ఆర్ నో? సో ఈ రెండు చేసే పని ఈ ఒక సింగిల్ ఫోర్స్ చేస్తుందన్నమాట. సో రీప్లేసింగ్ ది టూ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ విత్ సింగిల్ ఫోర్స్ ఈస్ కాల్డ్ యాజ్ రీప్లేస్మెంట్ ఆఫ్ టూ ఆర్ మోర్ ఫోర్సెస్ బై అ సింగిల్ ఫోర్స్ హ్యావింగ్ ది సేమ్ ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంపోజిషన్ ఆఫ్ ఫోర్సెస్. లేదా ఆ సింగిల్ ఫోర్స్ ని మనం రిజల్టెంట్ అంటాం. ఓకే, ఒక 2 ఫోర్సెస్ ఉన్నాయి అనుకోండి, ఎఫ్ఎక్స్
एफ वाई अने टू फोर्सेस उन्नाई फोर्सेस ने सिंगल फोर्स तो रिप्लेस चेसा सो दैट इज रिजल्टेंट ऑफ दिस टू फोर्सेस अंटे ई रेंडु फोर्स कलिपते एंत वस्तुंदो दैट रिजल्टेंट की ईक्वल अवुतुंदन्नमाट अंटे रिजल्टेंट विल बी ईक्वल टू एफ एक्स प्लस एफ वाई ओके सो दैट इज कॉल्ड कंपोजिशन ऑफ फोर्सेस नेक्स्ट रिजल्यूशन ऑफ फोर्सेस अंटे एंटंटे सिंगल फोर्स नी ब्रेक चेसी टू और मोर फोर्सेस किंद रास्ते दानी रिजल्यूशन अंटाम रिजल्यूशन ऑफ फोर्सेस ఒక సింగిల్ ఫోర్స్ r అనే f అనే ఫోర్స్ ఉందనుకోండి ఓకే సో దీన్ని మనం హారిజాంటల్ డైరెక్షన్ లో ఒక ఫోర్స్ fx అండ్ వర్టికల్ డైరెక్షన్ లో ఒక ఫోర్స్ fy ఇలా మనం చెప్పుకుంటే దాన్ని మనం రిజల్యూషన్ ఆఫ్ ఫోర్స్ అంటే సింగిల్ ఫోర్స్ ని వి ఆర్ బ్రేకింగ్ డౌన్ ఇంటూ టూ ఫోర్సెస్ దట్ ఇస్ కాల్డ్ రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ సో దిస్ లుక్స్ లైక్ ఎ రెక్టాంగిల్ రైట్ సో రెక్టాంగిల్ లో డయాగనల్ ఏంటి మన రిజల్టెంట్ అన్నమాట సో టోటల్ గా ఇప్పుడు f ఏమ అవుతుంది fx + fy ఓకే ఇది ఒక హారిజాంటల్ కాంపోనెంట్ మీద మనం రీసెర్చ్ చేస్తే ఇట్ విల్ బి లైక్ దిస్ ఇఫ్ సపోజ్ రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ ఆన్ ఇన్‌క్లైన్ ప్లేన్ చూద్దాం రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ ఆన్ ఇన్‌క్లైన్డ్ ప్లేన్ ओके सो इप नार्मल ऐसी हॉरिजॉन्टल प्लेन मैं रिजल्यूशन अंटे एफ इक्वल टू एफ एक्स प्लस एफ ऐ अनुकुन्ना इप्पुडु रिजल्यूशन इन्क्लाइन्ड प्लेन एला उंटुंदी अंटे सपोज वी कैन टेक इट एज वन इन्क्लाइन्ड प्लेन मेकिंग सम एंगल विथ हॉरिजॉन्टल थीटा हॉरिजॉन्टल तो एंतो ओक एंगल तो मेंटेन चेस्तुंदी सो दीनी मीद ओक ब्लॉक पेट्टाम अनुकोंडी ओके सो वेट ऑलवेज एक्ट्स डाउनवर्ड्स ड्यू टू ग्रेविटी ओके सो प्लेन की नार्मल गा मन की नार्मल फोर्स उंटुंदी अदि यदाविधिगा पर्पेंडिकुलर गा उंटुंदी एक्चुअली इप्पुडु रिजल्यूशन अप्लाई चेसाम अनुकोंडी वेट डाउनवर्ड्स सो दानिकी टू कंपोनेंट्स गा रिजॉल्व चेयोच्चु दट इज ओकटी हॉरिजॉन्टल कंपोनेंट अंड ओकटी वर्टिकल कंपोनेंट सो अला मनकी टू फोर्सेस नी रिजॉल्व चेसुकुन्नाम हॉरिजॉन्टल गा वर्टिकल गा अन्नमाट सो अदी अकड़ा सो इट मेक्स एन एंगल आल्फा सो इदी डब्ल्यू अने फोर्स सो आल्फा की ऑपोजिट मैं ऑलरेडी स्कूल डेज लो चदुवुकुन्नाम साइन एंगल इप्पुडु सपोज दिस इज आल्फा दीनिकी ऑपोजिट साइड इदी अवुतुंदी एंड दीनि पक्कन उन्नदी एडजेसेंट साइड एंड दिस इज हाइपोटेन्यूस सपोज ए बी सी अनेदी हाइपोटेन्यूस अनुकुन्नाम सो इक्कड़ मनकी हाइपोटेन्यूस एंटी इक्कड़ सपोज P अने फोर्स अनुकुन्नाम ओके P सो इदी P सो P अने फोर्स इप्पुडु मनकी इक्कड ई साइड कावाली ई साइड कावाली अंटे दीनिकी इदी आपोजिट साइड ई एंगल की इदी आपोजिट ई पक्कनंदी एडजेसेंट सो इप्पुडु चूडंडी एडजेसेंट कावालंटे एं चेस्तां दट मीन्स cos थीटा इज ईक्वल टू एडजेसेंट बाय हाइपोटेन्यूस हाइपोटेन्यूस अंटे P सो एडजेसेंट साइड मन की इप्पुडु चूसुकुन्नट्लयिते हॉरिजॉन्टल काबट्टी पीएक्स अनुकुंदाम दीन्नि पीवाय पी अंटे लोड अनुकुंदाम पीएक्स पीवाय अनुकुंदाम ओके इप्पुडु एमवुतुंदी cos थीटा इज ईक्वल टू cos थीटा इज ईक्वल टू एडजेसेंट अंटे एंत पीएक्स बाय पी दट इज नथिंग बट पीएक्स वाल्यू एमवुतुंदी पीएक्स इज ईक्वल टू पी cos थीटा अलाने sin थीटा कूडा क्याल्क्युलेट चेस्ते पीवाय वस्तुंदी पीवाय ईक्वल टू पी sin theta py is equal to p sin theta anamata so ipudu px is equal to p cos theta and py is equal to so ikkada ikkada meer chusukunnatlayite alpha ki idi opposite idi x so manaki idi alpha idi opposite side kabatti px is equal to idi sin avutundi opposite side kabatti p sin theta अंड पी वै एम अडजस्टेंट साइड काबट्टी पी cos थीटा पक्कन ट्रायंगल तीसुकुन्नानु कदा जस्ट एक्सप्लेनेशन अर्थम अवडानिकि कोसम चेप्पानु प्लेन लो ई सिंगल फोर्स इज रीप्लेस्ड विथ टू सो नार्मल गा पी फोर्स कावालंटे एम चेयाली पी एक्स प्लस पी वै
So ila angle teliste we will find out this and totally we will get like this. So this is about resolution of forces in inclined plane. ओके अभी एला सर सपोज आ इंक्लाइन प्लेन मन की हॉरिजॉन्टल फोर्स अप्लाई चेसार अनुकुंदाम सपोज इला हॉरिजॉन्टल एफ अंटे हॉरिजॉन्टल की पैरेलल गा एफ अने फोर्स अप्लाई चेसार अनुकुंदी देन व्हाट हैपेंस मन की नॉर्मल एंटी सो नॉर्मल सो नेक्स्ट so this is fy and idi fx right so identi angle alpha anukundam so ippudu ikkada em avutundi fy is equal to idi opposite side kabatti f sin theta so idi pakkana undi adjacent kabatti fx is equal to sorry alpha kada ikkada kuda alpha alpha so ఇక్కడ ఈ యాంగిల్ కాబట్టి fy is equal to f cos alpha so this is how we will resolute the forces and we will solve the sums మీకు ఒకవేళ రిజల్యూషన్ ఆఫ్ ప్లేన్స్ మీద సమ్స్ కావాలి అంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఐల్ బి టెల్లింగ్ యు సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి ఐల్ బి టెల్లింగ్ యు ది ఆన్సర్స్ సో పారలలోగ్రామ్ లా ఆఫ్ forces so this is very much important and you really need to know kachithanga meeku oka essay answer adagachu there is a chance parallelogram ante manaku already telusu it will look like this four untai sides so alane ippudu ikkada entante parallelogram ki manaki oka पॉइंट ओ दग्गर टू फोर्सेस अनेवे एक्ट अय्ये अनुकुंदाम वी विल टेक टू फोर्सेस ओके क्यू अने फोर्स पी अने फोर्स एक्ट अय्ये अनुकुंदाम ओके पी एंड क्यू लेट पी एंड क्यू आर दि टू फोर्सेस एक्टिंग एट ए पॉइंट सो ई रेंडिटि मध्यलो वच्चेदेंटी रिजल्टेंट फोर्स सो दट మనం దీని ఇలా ప్రొజెక్ట్ చేసుకున్నట్లయితే వి విల్ ఫామ్ అ పారలలోగ్రామ్ రైట్ సో వి దీని మధ్యలో నుంచి వచ్చే ఫోర్స్ ఏంటి రెండిట్ ఫోర్స్ కి ద డయాగనల్ కెన్ షో ది రిజల్టెంట్ ఫోర్స్ ఆర్ ఓకే రిజల్టెంట్ ఫోర్స్ ఆర్ సో ఇదంతా కూడా ఈ రెండిటికి మధ్య ఉండే ఫోర్స్ మనం P की Q की मध्य एंगल आलफा अनुकुंदा ओके एंड वी कैन नोटेट दिस साइड समथिंग लाइक ए बी सी अनुकुंदा ओके मन की मेन कावासी दिस रिजल्टेंट कावाली ओके वी वांट दिस रिजल्टेंट रिजल्टेंट कनुक्कोवडानिकी फर्स्ट वी नीड टू फाइंड आउट दि मैग्निट्यूड्स ऑफ दिस पैरेललोग्राम सो दाने कोसम एंटंटे वी आर फॉर्मिंग पॉइंट सी नीचे मन स्ट्रेट पर्पेंडिकुलर लाइन ड्रा चेसुकुन्नट्लयिते यू विल फॉर्म अ राइट एंगल ट्रायंगल हियर सो वी कैन मेक दिस पॉइंट एज डी ओके सो दिस एंगल इज अल्फा सो इक्कड ई रेंडिटिकी एंत एंगल अयिते उंटुंदो इक्कड ई ट्रायंगल की कूडा अंत एंगल उंटुंदो सो दिस एंगल एंड दिस एंगल विल बी सेम सो वर्किंग वी कैन राइट इट एज लेट टू फोर्सेस P and Q acting at O. O degara let two forces P and Q acting at O be represented OA this OA and OB. మీకు ఇష్టం వచ్చిన ఆల్ఫాబెట్స్ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఏం తీసుకున్నానో అదే తీసుకోవాలని రూల్ లేదు జస్ట్ కాన్సెప్ట్ ఎక్కించుకోండి అంతే ఓకే దిస్ థియరీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు యూస్ అవుతుంది అనుకు సో ఓఏ అండ్ ఓబి మనం ఏదైతే డయాగ్రామ్ డ్రా చేసామో దాని వర్డ్ రూపంలో ఫస్ట్ వి నీడ్ టు రైట్ అ కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ అన్నమాట అంతే ఓఏ అండ్ ఓబి సో దేర్ రిజల్టెంట్
So then resultant aim out the resultant is represented by the diagonal of this parallelogram. So resultant R is represented by the diagonal OC of the parallelogram. Parallelogram మొత్తం చూసుకున్నట్లయితే OBCA. So this is the parallelogram, right? OBCA. Next ఇంకా ఏం తీసుకున్నాం? Let alpha be the angle between this P and Q. So let alpha is the angle between P and Q. Next. Next इंके ट्रायंगल AOB ट्रायंगल चूसुकुन्नट्लयिते इज ईक्वल टू आल्फा. सो इक्कड़ ई रेंडिटि मध्य यांगल एंटी ट्रायंगल AOB इज ईक्वल टू आल्फा. सो फ्रम दि फिगर नुंचि चूसुकुन्नट्लयिते AC is equal to OB. Yes or no? AC chudandi ee rendu equal magnitude untai. So AC is equal to OB ante chudandi this Q ikkada kuda OB anta Q. So AC kuda Q e avutundi. So that we can write here. So AC is equal to OB, that is equal to Q. So we can mark it. And next vachesi triangle AOB is equal to triangle CAD. Yes or no? So rendu alpha e kada. So that we can write here triangle CAD is equal to triangle AOB, that is equal to what? Alpha. So this is also we can box it. So ippudu chudandi ikkada manaki idi Q an telisipoyindi. So ippudu सो आ ट्रायंगल इक्कड़ गीस्तुन्नानु इदि आल्फा इदि क्यू अनुकुन्नाम. सो ई ट्रायंगल क्यू इप्पुडु मनकु कावाल्सिंदि एडी अंड सीडी कावालि. सो इप्पुडु फ्रम दि ट्रायंगल ए डी ए सी साइन आल्फा इज ईक्वल टू एंटी सीडी बाय एसी. इप्पुडु एसी एम अवुतुंदी दैट इज इक्वल टू सीडी बाय एसी एमो क्यू. सो सीडी कावालंटे क्यू साइन आल्फा. सो सीडी इज इक्वल टू क्यू साइन आल्फा. अलाने एडी कावालंटे एडी इज इक्वल टू क्यू कॉस आल्फा. Okay, like this we got sides of this two. So ikkada CD is equal to Q sin alpha and AD is equal to Q cos alpha, right? So ippudu manaki ee rendu sides telisipoyini. Okay, ee rendu sides vachesey kada. So we will take ee triangle iskunna. Okay, we will take this O C D. Okay, we will take the triangle O C D. So create O C D. Kada O D C lo in right angle triangle ODC applying Pythagoras theorem. ఈ right angle triangle కి Pythagoras theorem apply చేద్దాం. ఎందుకంటే మనకి ఈ సైడ్ తెలుసు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు OA అంటే P అని తెలుసు అండ్ AD తెలుసు. ఈ సైడ్ కూడా తెలుసు. CD తెలుసు. మనకు కావాల్సింది ఏంటి ఇప్పటి వరకు పాటు పడింది resultant R. దాని యొక్క డైమెన్షన్ కావాలి. సో దాని కోసం ఇప్పటి వరకు మనం చేసాం అన్నమాట. సో అప్లైయింగ్
Pythagoras theorem. So indakallage same applying Pythagoras theorem. Pythagoras theorem ante enti, hypotenuse square is equal to side square plus side square. So that is equal to OC square. OC ante hypotenuse kada ippudu. Hypotenuse square equal to OD square plus CD square. Okay. So we can take this angle as phi an anukundam. Something edo phi. So OC ante enti ippudu resultant R square. OD ఏంటి ఇప్పుడు O నుంచి D అంటే దాని అర్థం ఏంటి O నుంచి D కావాలంటే దానికి ఏంటి దట్ ఇస్ ఈక్వల్ టు OA ప్లస్ AD హోల్ స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్ సో ముందు వచ్చినట్టు OA ఏంటి OA అంటే P అని తెలుసు ప్లస్ AD అంటే Q cos आल्फा होल स्क्वेर प्लस सीडी अंटे सीडी एमो क्यू साइन आल्फा होल स्क्वेर सो इफ यू अप्लाई स्क्वेर व्हाट हैपेंस ए प्लस बी होल स्क्वेर लगा पी स्क्वेर प्लस क्यू स्क्वेर कॉस स्क्वेर आल्फा प्लस टू पी क्यू कॉस आल्फा प्लस क्यू स्क्वेर साइन स्क्वेर आल्फा सो दिस इज द आर स्क्वेर సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే q స్క్వేర్ cos ఆల్ఫా q స్క్వేర్ sin ఆల్ఫా p స్క్వేర్ ప్లస్ ఇక్కడ q స్క్వేర్ కామన్ తీసి cos స్క్వేర్ ఆల్ఫా ప్లస్ sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 2pq cos ఆల్ఫా sin స్క్వేర్ తీటా ప్లస్ cos స్క్వేర్ తీటా ఇస్ ఈక్వల్ టు 1 వి ఆల్్రెడీ నో సో p స్క్వేర్ ప్లస్ q ఇంటు 1 q ప్లస్ 2pq cos alpha ఏంటది దీనికి ఈక్వల్ r స్క్వేర్ కి ఈక్వల్ సో ఇప్పుడు రిజల్టెంట్ ఏమవుతుంది స్క్వేర్ అటు వైపు వెళ్తే ఏమవుతుందమ్మా రూట్ సో రూట్ ఓవర్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ప్లస్ 2pq cos alpha ఓకే దిస్ ఇస్ అవర్ ఫైనల్ వాల్యూ మనకి ఇది వచ్చేసింది ఓకే లెట్ OA makes an angle theta or phi with OA అనుకుందాం సో ఈ రెండు కూడా ఈ రెండిటితో phi అనే యాంగిల్ మేక్ చేసిన అనుకుందాం లెట్ OE OC makes an angle phi with OA ఓకే OA సో అప్పుడు ఏమవుతుంది tan theta ఏమవుతుంది ఇక్కడ tan phi sorry tan phi అంటే ఏమవుతుంది ఇక్కడ tan phi is equal to cd cd by od od అంటే మనకు ఆల్్రెడీ తెలుసు cd by od అంటే oa plus ad oa plus ad and cd value ఎంత q sin alpha by OA అంటే P అని ఆల్్రెడీ తెలుసు ప్లస్ Q cos ఆల్ఫా సో దట్ ఇస్ ఈక్వల్ టు సో వాట్ ఇస్ ఆల్ దిస్ tan phi tan phi సో మనకి కావాల్సింది ఇక్కడ phi కదా రిజల్టెంట్ ఒకటి phi ఒకటి సో దీనిలో మనకి tan ఏమవుతుంది CD by AD AD OD అంటే ఏంటి OA plus AD సో అదే ఇక్కడ రాశణం సో Q sin ఆల్ఫా by p plus q cos alpha so phi is equal to tan inverse q sin alpha by p plus q cos alpha so this is our final value so inka part 2 lo manki couples moments dan meda problems kuda nenu solve chestanu so if you have any doubt please comment as I told you before And please like, share, and subscribe to my channel and wait for part 2. Thank you.